హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బియ్యం పిండితో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ కప్పు పల్లీలను వేయించుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నానండి. సో చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో వచ్చేసి నేను బియ్య పిండి తీసుకుంటున్నానండి. ఈ పల్లీలు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి, పల్లీ వాటర్కి బదులు. ఇక్కడ వచ్చేసి హాఫ్ కప్పు మైదా, 1 కప్పుకి 1/2 కప్పు మైదా, 1/2 కప్పు పల్లీల పౌడర్ వాటర్ వేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టేస్ట్కి సరిపడినంత నేను ఒక చిన్న కప్ తోటి ఇలా కారం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇందులోకి వచ్చేసి కొంచెం వాము వేసుకుంటున్నానండి. సో వాము, నెక్స్ట్ నువ్వులు కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనకు టేస్ట్కి సరిపడినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ మొత్తం పౌడర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటూ ఇంతకుముందు నేను పల్లీల పౌడర్ పేస్ట్ ఉంది కదా, సో అది వచ్చేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. బాగా కలుపుకొని ఇలా ఉంచేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ పల్లీల పౌడర్ వాటర్ ఎందుకంటే మనకు స్వీట్ హౌస్ టేస్ట్లో మురుకులు ఎట్లుంటాయో అట్లాంటి టేస్టే మీకు వస్తుంది. కావాల్సిందంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఒకవేళ ఈ పల్లీలది వద్దు అనుకుంటే దీని బదులు వాటర్ యాడ్ చేసుకోండి. మాకు మైదా ఈ పల్లీల పౌడర్ అవసరం లేదనుకుంటే ఓన్లీ బియ్యం పిండి, నెక్స్ట్ వాటర్, ఓమా, నువ్వులు, సాల్ట్, కారం ఇవన్నీ యాడ్ చేసేసుకుని కూడా మీ ఈజీ వేలో చేసేసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను టేస్టీ కోసం అని, క్రిస్పీగా టేస్టీ కోసం అనేసి నేను ఈ పల్లీల వాటర్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. సో ఇక్కడ వచ్చేసి మెత్తగా ఇలా మనం కన్సిస్టెన్సీగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇందులో వచ్చేసి నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ లేదంటే ఘీ లేదంటే వెన్న, ఇది ఏదైనా డాల్డా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి. మనం నెయ్యి వేస్తే అంత బాగా ఏం రావు. సో ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అనేది మనం మరీ ఎక్కువ వేస్తే మనకు ఆయిల్ అనేది మనం ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. సో కొంచెమే ఆయిల్ అనేది వేసేసుకుని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మనం 10 మినిట్స్ దీనిపైన క్యాప్ పెట్టేసుకొని అలానే ఉంచేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇలా సేమ్ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఇలా పెట్టేసుకోవాలి. సో ఒక మూత పెట్టేసుకొని మనం ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి. మన నెక్స్ట్ ఏంటంటే మనం మురుకులు చేసుకోవడానికి ఉంటుంది కదండి, దీన్ని వచ్చేసి మనం ఇందులో వచ్చేసి మనం ఈ సైడ్లోకి మొత్తం ఆయిల్ రాసుకోవాలి. మొత్తం ఆయిల్ రాసేసుకున్న తర్వాత, సో చూడండి ఇలా సైడ్లకు కింద అంతా ఆయిల్ రాసేసుకున్న తర్వాత ఈ మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, ఇందులో వేసేసుకొని మనం ఒత్తేసుకుంటే మనకు మురుకులు అనేది ఈజీగా వస్తాయి. ఒకసారి అయితే వీడియో చూసేయండి.